లార్డ్ దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ యొక్క భయంకరమైన పాండమిక్ టైంలో మరొక ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ దుర్బర సమయంలో ఇలాంటి గడ్డు దినాలలో దేవుని వాక్యం తప్ప మనలను ఆదరించగలిగేది మరి ఏది లేదు పిల్లార అయితే దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం పదోవచనములు ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ జీవకిరీటము ఇచ్చదను ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి పిల్లర మరణము వరకు నమ్మకంగా ఉండమని దేవుడే సెలవిచ్చారు మానవ జీవితంలో దేవుడు అనేక విషయాలను ముందుగానే నిర్ణయించారు నిర్ణయించడమే మాత్రమే కాకుండా ఆయా సమయాలలో మన ప్రమేయం లేకుండానే దేవుని చేత రూపొందించబడిన ప్రణాళికలు వాటంతటా అవే ఒక్కొక్కటిగా జరిగిపోతూ ఉంటాయి ఇందులో అలా జరుగుతున్నప్పుడల్లా మనిషి అనుకుంటాడు ఇది నా వల్లే జరిగిందని కొందరు అనుకుంటే నా వల్ల ఏమీ జరగడం లేదని కొందరు అనుకుంటూ ఉంటారు ఇతరులకు ఏదైనా జరిగితే అది మంచి అయినా సరే చెడ్డైనా సరే అది వారి ప్రారంధమని వారి కర్మని వారు చేసుకున్నటువంటి పాపమని లేక వారు చేసుకున్న పుణ్యమని వాటి ఫలాలను మనమే నిర్ణయించేస్తాం మనమే అనేకమైన మాటలు చెప్పేస్తూ ఉంటాం మనమే అనేస్తూ ఉంటాం కానీ అందులో దైవ ఆలోచన ఉందని దేవుని ఉద్దేశం ఉందని తలంపు ఉంటుందని ఆయన చిత్తానుసారంగానే సమస్తము జరిగిస్తున్నాడని జరుగుచున్నదని మన గ్రహించం బిల్లార ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా గమనించినట్లయితే క్రైస్తవ సమాజంలో చాలామంది తమ ఆత్మీయ దైవజనులను కోల్పోతున్నారు దిగులు పడకండి దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క పిలుపు లేకుండా ఖచ్చితంగా వాళ్ళు మనలను విడిచి వెళ్ళిపోరు ఎందుకంటున్నానంటే అయినా సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ మానవునికి అవసరమైనవన్నీ ముందుగానే సిద్ధపరిచిన దేవుడు ఈ మానవుణ్ణి సృజించి తన జీవాత్మను వాణిలో నింపిన దేవుడు ప్రతి అవసరతను తీరుస్తున్న దేవుడు మానవుని జీవితానికి మరణాన్ని కూడా నిర్ణయించారని అది కూడా వారి యొక్క ప్రణాళికలు ఒక భాగమని అది కూడా ఆయన ఆలోచన ప్రకారంగానే రూపొందించాడని మనం ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాం కీర్తనకారుడు అద్భుతమైన మాట ఒకటి చెప్పారు ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనంలో మరణము చూడక బ్రతుకు నరుడెవరు వన్ హ్యాస్ టు క్రాస్ దిస్ అందరూ ఖచ్చితంగా మరణాన్ని పొందాలి అయితే ఈ లేఖనాన్ని బట్టి ప్రతి మనిషి మరణం పొందవలసిందే అయితే అన్నిటిని మనం ఆశిస్తాం ఆశించిన వాటిని పొందుకోవడానికి పడతాం మరణ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంత బెంబేలెత్తిపోయి కంగారు పడిపోయి నేను అంటున్నాను మరణం అందరికీ సంభవిస్తుందని అందరికీ తెలుసు అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే మరణం సంభవించేంత వరకు ఒకవేళ ప్రాణాపాయము కలిగినను నమ్మకంగా ఉండుము ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే యోహాను స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినంలో అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే నా ఎందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును అని అన్నారు అలాగే అదే యోహాన్ ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపినవాని ఎందు ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు చెప్పారు ఈ మాటలు క్రీస్తుని గాని క్రైస్తవ్యములో ఉన్నటువంటి ఈ నిరీక్షణను కానీ ఎరగనటువంటి అన్యులకు మాత్రము అర్థం కాని విషయం మరి క్రైస్తవులైన వారు దీన్ని అర్థం చేసుకోలేకపోతే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు నమ్మకంగా ఉండకపోతే ఎలాగా వాళ్ళకైతే ప్రభు తెలియదు ప్రభు మాటల్లోని అంతరార్థము ఆత్మీయార్థము తెలియదు కానీ మనకొక నిరీక్షణ ఇచ్చాడు కదా మనము మన నమ్మకాన్ని కాపాడుకోవాలి మరణము రానియండి అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి నేను అంటున్నాను ప్రియులారా మంచి మాదిరిని మనకి ముందుగానే చూపించారుగా అనన్య అజరియా మిషాయేల్ మంచి భక్తులు వాళ్ళు అద్భుతమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నవారు మరణకరమైన సమస్య వారికి ముందు ఉంది అయినా నమ్మకంగా దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు తనను మరణానికి అప్పగిస్తున్నారని వాళ్ళు తనను చంపేస్తారని తెలిసి కూడా నమ్మకంతో లు సమస్యను ఎదుర్కోగలిగాడు నేను అంటున్నాను అసలు మరణము అనేది దేవుడే రచించాడనేది మనం ఎందుకు గుర్తించకూడదు ఇంకా చెప్పాలంటే కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగులో ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపిస్తాడు అని ఒక మంచి లేఖనాన్ని మనం చదువుకుంటున్నాం రానియండి మరణం వరకు నడిపించేవారు ఒకరున్నారు అది ఎప్పుడు సంభవిస్తుంది ఎలా సంభవిస్తుంది అనేదే మనకు తెలియదు కానీ నమ్మకంతో ఉంటే ఒకవేళ మరణం సంభవించిన మన నమ్మకత్వాన్ని బట్టి ఆ మరణానికి కూడా విలువిచ్చేవాడు మన దేవుడు కీర్తనకారుడు నూట పదహారవ కీర్తన పదిహేనులో ఎహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని క్రైస్తవ భక్తి జీవితంలో మరణానికి కూడా గొప్ప విలువను భగవంతుడే ఆపాదించాడు ప్రియుల కనుక ఈ మరణం అనేది సంభవిస్తుందని మనం ముందుగానే కంగారు పడిపోయి బెంబేలెత్తడం కంటే మరణం వరకు నమ్మకంగా ఉందాం ఒక సందర్భంలో అటండి ఒకసారి వివేకానంద గారు అమెరికాలో ఉన్న సమయంలో ఒక అతను ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి వివేకానంద గారిని అడుగుతున్నారు నేను పరలోకానికి చేరాలంటే ఈ భూమి మీద నేను ఏ రీతిగా జీవించాలండి నాకు ఒక్క మాటలో సమాధానం చెప్పండి నేను చాలా బిజీ అన్నారంట అప్పుడు వివేకానంద గారు ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మళ్ళీ రండి నన్ను కలవండి అన్నారు అతడు అలాగే చేశాడు చాలా వేగంగా వచ్చాడు అందరు అపాయింట్మెంట్స్ని పక్కన పెట్టి తను ముందు వచ్చేసి నేను మీతో ముందే చెప్పాను నేను బిజినెస్ మ్యాన్ని నాకు ఒక్క మాటలో మీరు నాకు సమాధానం చెప్పండి నన్ను బైబుల్ చదువు భగవద్గీత చదువు ఖురాన్ చదువు అని అలాంటివి ఏమీ నాకు చెప్పొద్దు ఒక్క మాటలో ఆ జీవితాన్ని ఎలా జీవించి నేను పరభాగ్యం చేరాలో చెప్పండి అంటే అప్పుడు వివేకానంద గారు ఒక్క మాట చెప్పారు ఏమన్నారో తెలుసా అండి నీవు రేపే మరణిస్తావు అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే ఈరోజు నువ్వు హాయిగా ఉంటావయ్యా అన్నాడు నేను అంటున్నాను మరణం అనేది దేవుడే చిత్రీకరించాడు మరణం అనేది దేవుడే మనకి పెట్టాడు కనుక మనము ఆ మరణం అనేది ఉంది ఆ మరణం వరకు నన్ను నమ్మకంగా ఉంచని ప్రభు దగ్గర అడుగుదామా ప్రభు దగ్గర మనం నమ్మకంగా ఉందాం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు ఒకవేళ దేవుడే డిజైన్ చేస్తాడు అనుకోండి మరణాన్ని పలానా తారీఖు నీకు ఇచ్చేస్తున్నానని అందరికీ చెప్పేశాడు అనుకోండి ఎవరెవరి తారీఖులు వాళ్ళకి ఫిక్స్ అయిపోతే దేని మీద ఆశలు ఉంటాయండి ఒక నెల రోజుల్లో నేను చచ్చిపోతున్నానంటే ఇప్పుడు ఎవరితోనైనా నేను గొడవపడగలనా ఒక నెల రోజుల్లో నా మరణాన్ని దేవుడు శాసించి ఉంటే నేను ఎవరితోనైనా చికాకులు తెచ్చుకోగలనా అందుకనే దాన్ని దేవుడు బయలుపరచలేదు కానీ మరణాన్ని దేవుడు డిజైన్ చేశారు అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో మట్టుకు దేవుడు దాన్ని దాచే ఉంచారు మనిషి పుట్టుకు ఇలాగే జరగాలని నిర్దేశించారు కానీ మరణం ఇలాగే ఉండాలని మట్టుకు దేవుడు చెప్పలే కనుక ఏదో ఒక రోజు మనం అందరం చనిపోతాం అయితే ఆ మరణము వరకు నమ్మకంగా ఉన్నవాడే జీవకిరీటాన్ని పొందుకుంటాడు సో లెట్ అస్ బీ ఫెయిత్ఫుల్ అండ్ టు రిసీవ్ అవర్ క్రౌన్ బీ ఫెయిత్ఫుల్ ఈవెంట్ టు ద పాయింట్ ఆఫ్ డెత్ అని ఇంగ్లీష్ బైబుల్లో రాశారు కనుక ఆ మరణం వరకు నమ్మకంగా ఉందాం అటు నమ్మకంలో దేవుడు మనల్ని నడిపించునుగాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మా చుట్టుపక్కల జరుగుతున్న ఈ మరణాలను బట్టి మేము ఎక్కడ కురింగిపోకుండా ఇప్పుడున్నటువంటి ఆపద కాలంలో మేము జరుగుతున్నటువంటి సంభవాలను బట్టి ఎక్కడ కృషించిపోకుండా నమ్మకంగా నీ కొరకు మాకు పిలుపు పొందుకునేంత వరకు పిలుపు వచ్చేంత వరకు మేము ఉండినట్లుగా మమ్మల్ని బల బలపరచండి నడిపించండి రక్షకుడే నేసుక్రిస్తు నాములు ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దైవ సన్నిధి సహాయం ఈ సమయంలో ఎందరైతే మరణము ద్వారా ప్రభు సన్నిధికి చేరారో ఆ యొక్క దైవజన్ల కుటుంబాలను విశ్వాసుల కుటుంబాలను అలాగే ఇప్పుడు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఒకరోజు మరణం ఉంటుందని అంతవరకు నమ్మకంగా ఉండే విషయంలో నన్ను నడిపించు ప్రభు అని అడిగిన ప్రతి వారికి ఆయన సదా తోడే ఉండి నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్